తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో ఇయ్యచ్చు, లేకుంటే మన ఇంటి ముందరికి వచ్చినటువంటి పేపర్ పేపర్ అనుకుంటూ వస్తుంది కదా, మరి వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం రీసైకిల్ చేసిన వాళ్ళంటే మన చెల్లెని కాపాడేవాళ్ళం. మనం ఒక ఒక పది పదిహేను పది కిలోలు పదిహేను కిలోలు లేకపోతే ఇరవై కిలోలు ఉంటాయి కదా మీ అన్ని కలిపి, మరి దాదాపు ఒక మంచి చెట్టును కాపాడండి. ఒక చెట్టును మనం ఒక సంవత్సరం, మీరు ఒక పది సంవత్సరాలు ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఏం లేదన్నా ఒక ఐదు ఆరు చెట్లన్న మనం ఆ పేపర్ మనం రీసైకిల్ చేసినట్టయితే ఒక ఐదు చెట్లను మనం బతికించినట్టే. మన చెట్లు పెట్టుడు, నీళ్లు పోసుడు, దాన్ని కాపాడు, అది సెకండ్. అది మన గవర్నమెంట్ చూసుకుంటుంది, మన పెద్దవాళ్ళు చూసుకుంటారు. కానీ మీకు తెలియాలనే ఉద్దేశంతో హరితహారం ప్రోగ్రామ్లో మిమ్మల్ని పిల్లలందరికీ పార్టిసిపేట్ చేస్తున్నాం అంతే కదా. సో మీరు ఇవాళ ఒక స్టడీ టూర్ వచ్చారు ఇక్కడికి, మీరు ఈ రా మెటీరియల్స్ అన్ని చూసారు, టీకి పోయిన తర్వాత చూద్దాం ఇంకా. మరి అట్లే మరి ఇంకా యాజ్ ఎ స్టూడెంట్ కూడా మీకు ఏం చూడాలి, ఏం తెలుసుకోవాలి, పేపర్ గురించి అంటే వాడలేదండి, మళ్ళీ మళ్ళీ వాడేలా చేసేదాన్ని. సో మనం మన ఇంటి ముందట మనం జరుపుకుంటలే కానీ, లేకుంటే హుజరాబాద్ కానీ కరీంనగర్ కానీ మనం అంతా వాడలేదండి. బెస్ట్ పేపర్ వేస్ట్ చేయలేదు, నేను బయట వాడు ఇంకా బయట పడితేనే ఉంటాం. మన దాన్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఇంగ్లీష్ లేదు, ర్యాక్ పికర్స్ వెరీ గుడ్. మరి ర్యాక్ పికర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ర్యాక్ పికర్ దగ్గర ఎండ్ అయ్యేదాన్ని దిస్ ఈస్ కాల్డ్ రీసైక్లింగ్. అర్థమైందా? సో మనము ర్యాక్స్ తోటి పేపర్ తయారు చేస్తున్నాం, ఇది అంతా కూడా మేము ఏమంటున్నాం ఈ క్లాత్ ను ర్యాక్స్ అంటున్నాం. ర్యాక్ పికర్ తయారు చేసి ఖర్చు చేసిన దాని కనుక దిస్ ఈస్ కాల్డ్ ర్యాక్స్. ర్యాక్స్ మేక్ పేపర్, పేపర్ మేక్స్ మనీ, మనీ మేక్స్ బ్యాగ్స్. Subscribe now and press the bell icon. Never miss an update.